సో మీకు అలా మంచిగా ఎంకరేజ్ చేసి ఒకనొక టైంలో డిప్రెస్ అవుతున్న సపోర్ట్ చేసే వ్యక్తులు ఎవరు ఉన్నారు అలాగా? అంటే డిప్రెషన్ అంటే ఏం రాలేదు, బట్ కానీ నేను ఫస్ట్ సీరియల్ చేసినప్పుడు సింహదేవ్ గారు అనే డైరెక్టర్ ఉన్నారు. సో ఆయన అండ్ చక్రి ఆర్టిస్ట్ శ్రీరాజ్ కానీ వీళ్ళందరూ కో ఆర్టిస్టులు, వాళ్ళు సీనియర్స్. అప్పటికే అయినా కూడా నేను చేయలేను, నేను చేయలేకపోతున్నాను, నేను బాధపడుతుంటే వాళ్ళు వచ్చి పర్వాలేదు నువ్వు చేయగలవు, నీకు సపోర్ట్ ఉంది, నువ్వు ఈరోజు చేయవా, ఓకే ఫైన్ నో ప్రాబ్లం, రేపు నీ వర్క్ చేసుకుందాం అని ఆల్మోస్ట్ నాకు 1 మంత్ ఒక ట్రైనింగ్ ఇచ్చినట్టు ఇచ్చి నాకు మేమున్నాం అని సపోర్ట్ ఇచ్చి నన్ను నిలబెట్టారు వాళ్ళు. సో నేను 1 మంత్ తర్వాత వాళ్ళ ఏమంటారు గైడ్స్ తీసుకొని, సో నేను చాలా బాగా ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే బేసిక్ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ కూడా చాలా ఉందండి. అండ్ మూవీ ఫీల్డ్కి వచ్చి అంజీబాబు గారు అని ఒక డైరెక్టర్ ఉన్నారు. సో ఆయన కూడా అంటే అమ్మ బంగారు తల్లి చిట్టల్లి చెయ్యమ్మా అదమ్మా ఇదమ్మా అని చెప్పి పని చేయించుకునేవాళ్ళు. సో వాళ్ళందరూ నిజంగా నా అప్పుడు చాలా సపోర్టివ్గా ఉన్నారు కాబట్టి నేను ఈరోజు ఉన్నాను. ఆబ్వియస్లీ వాళ్ళందరికీ చెప్తానండి. అండ్ స్టిల్ ఇప్పటికి వచ్చిన వేణు శ్రీరామ్తో గారితో సహా, ఎందుకంటే ఈవెన్ ఆయన కూడా అంత ఎఫర్ట్ పెట్టకపోతే మేబీ నేను అంత బాగా చేసేదాన్ని కాదేమో. సో డెఫినెట్లీ ఆయన కూడా నాకు క్రెడిట్ అయింది కూడా ఉంటుంది. సూపర్. సో ఫస్ట్ మూవీసా సీరియల్స్? అనేది రెండు ఉన్నాయి. అంటే చెప్పాను కదా స్టార్ట్ అయిందే ఒక చిన్న మూవీ, అప్పుడు మనకి బడ్జెట్ మూవీస్ చాలా వచ్చిండే. ఓకే, చిన్న మూవీస్, చిన్న మూవీస్తో స్టార్ట్ చేసిన. అలాగే ఈటీవీలో ఫస్ట్ సీరియల్ చేసా ప్రియాంక అని. సో ఇటు సీరియల్స్ రన్ అవుతున్నాయి, ఇటు మూవీస్. ఇప్పుడు వరకు నా జర్నీ ఎప్పుడు కూడా ఇటు సీరియల్స్ ఆపలేదు, ఇటు మూవీస్ ఆపలేదు. ఏంటది ఫుల్ లెంత్ సినిమా అయితే? ఫుల్ లెంత్ అండి అంటే మేబీ అంతగా ఎప్పుడు చేయలేదండి. నేను ఎప్పుడు చేసిన అందరు కమెడియన్స్ తో చేశాను ఇప్పటి వరకు. సో అందరితో కూడా ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి ఉన్నది మూవీస్ లో ఎందుకు నేను ఎక్కువ ఎఫర్ట్ పెట్టలేదు అంటే నాకు బ్యాక్గ్రౌండ్ లో ఎక్కువ రోజులు ఉండి వర్క్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ లేదు. సో ఉన్న 10 మినిట్స్ అయినా 5 మినిట్స్ అయినా ఏ ఈ అమ్మాయి మనకి బాగా చేసింది, ఈ అమ్మాయి స్క్రీన్ మీద కనపడింది అని అనిపించాలి అన్న ఉద్దేశంతో ఉండేది. పెద్ద మూవీస్ కూడా ఉంటాయి కదా, మరి అక్కడికి అవకాశాలు రాలేదా? ఆల్మోస్ట్ అంటే నేను ఆల్మోస్ట్ హీరోలతో కూడా చేసి ఉన్నాను, కాకపోతే సినిమాలు అంత పాపులర్ అవ్వలేదు. జగపతి బాబు గారితో చేశాను, అండ్ నిఖిల్ హీరోతో చేశాను. ఆ సినిమాలన్నీ కూడా కాన్సెప్ట్ చాలా బాగుంటాయి, రిలీజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అంత ఇది రాలేదు, నేమ్ రాలేదంటారు. నాకు నేమ్ రాలేదు, అంతకు విజయం లేదు. సో ఆబ్వియస్లీ నేను ఎందుకంటే ఇప్పటికీ కూడా నేను అదే చూస్తా, ఎన్ని రోజులు నేను వర్క్ చేస్తున్నానని చూడను, నా క్యారెక్టర్ ఏంటి అనేది మాత్రం. ఇప్పుడు ఒక క్యారెక్టర్ తో మీ నేమ్ వచ్చేసింది కదా, సో అలాంటి క్యారెక్టర్ ఏదైనా ఒక 10 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ స్క్రీన్ షేరింగ్ జనానికి దగ్గరగా ఉండేటట్టు చూసుకుంటాను అంతే. కొంతమందికి ఫీల్డ్ కి రాగానే 1 నైట్ లో స్టార్ అవుతారు, కొంతమంది వెంటనే వచ్చేస్తుంది వాళ్ళకి పాపులారిటీ, కొంతమంది ఎన్నో ఇయర్స్ అంటే నేను మాట్లాడిన సెలబ్రిటీస్ కూడా 15 ఏళ్ళు 20 ఏళ్ళు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు జరుగుతుంటది అట్లా? లక్ అంతేనండి, లక్కే నమ్మాలా? లక్కే అది. కొంతమంది హార్డ్ వర్క్ అంటారు కదా, హార్డ్ వర్క్ అనేది 1 డేలో బయటపడుతుందని మీరు అనుకుంటారా? ఇప్పుడు హార్డ్ వర్క్ అనేది నేను కూడా చేస్తాను, మీరు చేస్తారు, అందరు చేస్తారు, బట్ పేరు అనేది ఆబ్వియస్లీ అంత సినిమాలో ఇప్పుడు ఆయన పిలవడం వల్ల నాకు పేరు వచ్చింది కానీ అంతగానే అది నార్మల్గా అయితే మేబీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తామో చెయ్యం కదా. సో లక్ కూడా ఒక ఉండాలి అని నేను అంటాను. సో ఎవరి హార్డ్ వర్క్ ఉండాలి, వర్క్ లేనిదే మనం ఇప్పుడు దాకా ఇండస్ట్రీలో కాదు ఏ పనిలోనూ మనం సక్సెస్ అవ్వం, బట్ వర్క్ తో పాటు లక్ కూడా ఉండాలి. సో ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే ఏం ఉండాలి, లక్ తో పాటు ఎలా వర్కౌట్ చేసుకోవాలి, ప్లాన్ చేసుకునే వాళ్ళు? ఇండస్ట్రీ అనే చెప్పను, ఈజ్ ఏ వర్క్ లో మనం ఏది పనైనా చెయ్యాలి సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆ పని మీద మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, ఆ పని మీద మనకి ప్రేమ ఉండాలి. సో ఒక రోజు చేసి ఈ వర్క్ మనది, ఇది మాది అని చేసుకొని ఏమంటారు కోపం లేకుండా రిస్క్ లేకుండా కష్టపడి పని చేస్తే ఎక్కడైనా ఫలితం ఉంటుంది. అది నాట్ ఇన్ ఈవెన్ ఇండస్ట్రీ, బాగా చదువుకున్నాం అనుకో మంచి జాబ్ వస్తుంది, సో కష్టపడ్డాం అనుకో మంచి క్యారెక్టర్స్ వస్తాయి అంతే. సో మీరు అమ్మగారు ఎలాగో ఇండస్ట్రీలో ఉన్నారు, సో ఎంతో కొంత గైడెన్స్ అన్న దొరుకుతుంది మీకు? లేదు, బేసిక్గా మా మమ్మీ చెప్పాను కదా, సో తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బికాస్ తను మేబీ రావాలనుకున్నారేమో, మరి తన ఇంటెన్షన్ నేను ఎప్పుడు అడగలేదు కాబట్టి నాకు అంత ఐడియా లేదు. అండ్ ఇంకోటి వన్స్ నేను స్టార్ట్ చేశాక మా మమ్మీ స్టాప్ చేశారు. ఓకే, ఆపేశారు తను? తను మొత్తం నా వెనకాల ఉండడమే, నన్ను చూసుకోవడమే మొత్తం కెరీర్ అయిపోయింది. సో మళ్ళీ ఎప్పుడన్నా అంటే మిమ్మల్ని ఒకనొక టైంలో హీరోయిన్ చేయాలనుకున్నారట నిజమేనా? అప్పుడు ఎవరు కామెంట్ కూడా పెట్టారు, భలే నాజుగ్గా ఉన్నావు, అప్పట్లో నువ్వు హీరోయిన్ అవుతావు అనుకున్నాను అని ఒక కామెంట్ పెట్టారు. మేబీ జనాలు అభిప్రాయం అలా ఉండొచ్చు. నేను ఒక మూవీ చేశాను తమిళ్లో, బట్ అది రిలీజ్ అవ్వలేదు. మేబీ అయ్యి ఉంటే హీరోయిన్ గా చేశారా? చేశాను, కానీ అది రిలీజ్ అయ్యి ఉంటే మేబీ ట్రెండింగ్ ఛాన్స్ వచ్చేదేమో, టర్న్ అయ్యేదేమో, బట్ రాలేదు. ఓకే,
కానీ నాకు ఎప్పుడు అంత ఇంట్రెస్ట్ ఏం లేదండి. నాకు ఫస్ట్ నుంచి కూడా యాక్ట్రెస్ అంటే చాలా ఇష్టం. యాక్ట్రెస్ నాట్ హీరోయిన్ కానీ హీరో అని కానీ నేను చూడను ఎప్పుడు. అవన్నీ నాకు వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ అని చూడడమే ఇష్టం. అలాగే చూస్తాను కూడా నేను. ఇప్పటికీ ఏ సినిమా చూసినా ఎవరైనా క్యారెక్టర్ ఈవెన్ అబ్బాయి చేసిన అమ్మాయి చేసిన ఆ క్యారెక్టర్ ఏంటి వాళ్ళు ఎంతవరకు చేస్తున్నారు నాకు ఎంతవరకు అది అర్థమవుతుంది అనేది చూస్తాను తప్ప హీరో చాలా బాగా చేశారు హీరోయిన్ చాలా బాగా చేశారు అని నేను ఎప్పుడు అనుకోను. ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది వాళ్ళకి ఇచ్చిన డ్యూటీ. ఇప్పుడు మనకు ఒక కాన్సెప్ట్ ఇస్తారు ఆ కాన్సెప్ట్ని మనం ఫిల్ చేయగలమా లేదా అనేది చూస్తాను నేను అంతవరకే. సో యాజ్ ఎ హీరోయిన్ అంటే మేబీ ప్రతి ఒక్కళ్ళు కష్టపడ్డ వాళ్ళేనండి. కంపేర్ చేయాలంటే అసలు ఇప్పుడున్న మాతో కాకుండా ఇంకా మాకన్నా పైన ఉన్న జనరేషన్ చాలా కష్టపడ్డారు వాళ్ళు. వాళ్ళు అంత కష్టపడ్డారు కాబట్టి ఈరోజు సినీ ఇండస్ట్రీ ఇంత పెద్ద పేరు సంపాదించింది. సో వాళ్ళు అంత ఇప్పుడన్నా మనకి ప్రాంప్టింగ్స్ వచ్చినాయి అప్పుడు స్లో మొత్తం ఎన్ని పేజీలు డైలాగ్స్ అని వాళ్ళే చెప్పాలి. సో నేను ఇప్పటికీ అదే చూస్తుంటాను వాళ్ళు ఎంత తడబట్టకుండా ఎంత న్యాచురల్గా చెప్పుంటే అసలు వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటారు కదా. అవును అంత హార్డ్ వర్క్ చేస్తుంటే ఈరోజు నిజంగా అంత హార్డ్ వర్క్ మేము చేస్తుంటే ఇంకా మంచి పొజిషన్లో ఉండేవాళ్ళమేమో. సో ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉన్నారు మీ మ్యారేజ్ కూడా అంటే ఇండస్ట్రీకి బిఫోర్ మ్యారేజ్కి ముందే ఇండస్ట్రీకి వచ్చారు కదా. సో ఎలా ఉండింది మీ హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉంది ఫ్యామిలీ ఎలా ఉంది? అంటే అందరూ ఓకే మా అత్తగారి సైడ్ కానీ వాళ్ళందరికీ కూడా. అంటే ఇది ఒక ఛాలెంజింగ్ రెండు మేనేజ్ చేయడము. ఛాలెంజింగ్ అంటే వాళ్ళ సపోర్టింగ్ కూడా ఉంటుంది కదా. సో నేను ఆల్మోస్ట్ పెళ్ళి అయిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ స్టాప్ చేసేసాను. అంటే ఇంకెందుకు మ్యారేజ్ అయింది కదా అని. కానీ మా వారు ఇంకా ఇంట్లో ఉండి నువ్వు ఒక్కదాన్ని ఏం చేస్తావు యూ మిస్సింగ్ యువర్ టాలెంట్ నీకు తెలియట్లేదు అందరూ ఉన్నారు వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి అని. సో తనే నన్ను మళ్ళీ ఇండస్ట్రీకి. ఎవరు? మీ హస్బెండ్. ఆయనే నన్ను మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చేలా చేశారు. సో నువ్వు చెయ్యాలి నీ టాలెంట్ మిస్ అవుతున్నావు టాలెంట్ మిస్ అవుతున్నావు అని. సో అవకాశాలు వస్తున్నా మీరు పక్కకు పెట్టేవాళ్ళ అప్పట్లో? స్టార్టింగ్ అంటే మళ్ళీ నేను ఎవరికి కమ్యూనికేట్ అవ్వలేదు కూడా. ఓకే ఒక 1 ఇయర్ నేను ఇంకా స్టాప్ చేసా ఫుల్గా 1 ఇయర్ 1.5 ఇయర్ ఫిట్ చేసినట్టే చేసేసా.